తాగుతారం కదా మా చంద్రవ్వ చికెనో మటనో లేకుంటే చేపల కూరనో ఏదో ఒకటి వండుకుంటూ ఉండాలి. ఇంకేం వండలేదు ఇగో ఇప్పుడే అంగడికి పోతున్నా. ఏందే ఇప్పుడు పోతున్నావా? ఎప్పుడు పోతావు, ఎప్పుడు తెస్తావు, ఎప్పుడు వండుతావు, ఎప్పుడు తినాలి? ఏం అక్కడ మీద ఉన్నట్టుగా వేస్తున్నావు? ఏంటే దినాం తింటనే ఉన్నావు కదా, 100 రోజుల నుండి పాసం ఉన్నట్టుగా వేస్తున్నావు. ఇలా ఆయితరం కదనే, మంచిగా నీసుకూర వండుతావు అనుకుంటే ఇంకా ఏం చేయలేవు. ఇగో పద్మ, ముక్క కూర ముట్టుడు లేదు, ఇంట్లోకి తెచ్చుడు లేదు, నేను వండి పెట్టుడు లేదు, కూరగాయలు దేనికి పోతుంది ఇప్పుడు? అవి రేపు మాపటి కదా, ఇయాల్టికి ఏంది అని అంటున్నా. ఇక ఇయాల్టికి మంచిగా దొండకాయ ఏంచుతా, వంకాయ వండుతా, కడుపు నిండా తినిపో. ఏంది పైసలు లేవానే పొద్దుగాలు ఏమన్నా వట్కరా అని ఇస్తాను కదా. ఇక గబిడ్తోటే కూరగాయలు తెస్తామని పోతున్నా, నేనేమన్నా ఆడుకుంటున్నానా, ఉత్తగా తిరుగుతున్నానా? మటనో చికెనో తెస్తామని ఇచ్చిన ఇక పద్మ, నీ సన్న ముచ్చటనే లేదు, ఇయ్యాలి సన్ని నువ్వు అడగద్దు, నేను దేవద్దు వాండ దాంతో పో. బంధు పెట్టుడేందే, దేనికి ఏమైంది ఇంతకు? కూరగాయలు తింటేనే గుండె మంచిగా ఆరోగ్యంగా ఉంటది అంట, గుండె బీమారులు ఏం రావంట, అందుకని కూరగాయలు తీసుకొస్తుగా. ప్రతి ఆయతారం తినేటోళ్ళము, ఉన్నట్టుండి బంద్ అంటే ఎందన్నట్టు? ఇన్నద్దులు తిన్నది చాలమ్మ, ఇక చికెన్ తెత్తామని ఇట్లా అత్తున్నా, కూరగాయలు అర్థం చదివి చెప్పింది కాదు. అంటే ఇక దినాం కూరగాయలే తినాలా మరి? అరే మన ఆరోగ్యం కంటే ఎక్క నానే. ఇగో నీసు గీసు తింటే గుండెకి డేంజర్ ఉన్నదంట, అదే కూరగాయలు అయితే ఏం లేదంట, మంచిగా ఉన్నదంట, గవే తిందాం. మరి తినేటోళ్ళందరికి తెలియదా నువ్వు ఒక్కదానివే ఇట్లా చేస్తున్నావు? అగనే ఎవరిష్టం వాళ్ళది, మానిష్టం మనది. గుండెకి ముప్పు తెచ్చుకున్నాడు ఎందుకు, దావకర్ల వాడు ఎందుకు? నీ అవ్వ, నువ్వు తినకుంటే తినకు, నేను తెచ్చుకొని నేను వండుకోలేనా, నేను తినలేనా? ఇక మర్యాదతో చెప్తున్నాను పద్మ, ఇంట్లో కావు తెచ్చుడు లేదు, వండుడు లేదు, నువ్వు గనుక తెచ్చినవంటే మర్యాద దక్క చెప్తున్నా. నువ్వు తినకుంటుండు, అది నీ అలవాటు, నన్ను ఎందుకు అంటున్నావు? నువ్వు తినద్దు, నేను తినద్దు, గుండెని కాపాడుకోవాలంటే నీ జోలికి పోవద్దు. నేను తెచ్చుకుంటా వండుకుంటా తింటా. బోగాన తీసి నెత్తి మీద బోర్లిస్తే చెప్తున్నాను పద్మ, చెప్తే నెత్తికి ఎక్కలేదా? కావాలంటే ఒక గుడ్డు మంచిగా గట్టిగా తీసుకొచ్చిస్తా, ఉడక పెడితే కడుపుని డబీనిగా. తెలంగాణ వాళ్ళం నీసు తినుట్లో మనమే నెంబర్ వన్, అట్లెట్లు ఊకుంటాం? ఊకోవాలి, ఇప్పటిసంది మనం గిట్ల కూరగాయలు భోజనమే తింటే అందరం ఇళ్ళకి ఇట్లా మనమే నెంబర్ వన్ అవుతాం. అది అస్సలకే కుదరని పని, సుక్క ముక్కల వెనక తగ్గేదే లేదు మన వాళ్ళు. మాది సంగతి మనకి ఎందుకే పద్మ, నా మాటను బీమారులు కొని తెచ్చుకుందామా చెప్పు. అసలుకే కరోనా టైము, మందంతా మంచి తిండి తింటుంటే మనమేమో కూరగాయల భోజనం తినాలనా? అరే కూరగాయల భోజనం ఇట్లా మంచిదేనే పద్మ, నీకు చెప్తే ఎట్లా అర్థమవుతుందా? ఏమా ఇగో తిరుగు చిరు చేసిన మనకు అదే అలవాటు అవుతుంది. శాకాహారం తింటే మంచిదని ఒక సర్వే చెప్తుంది, లేదు లేదు నీసు కూడా తినాలని ఇంకో సర్వే చెప్తుంది. నీసు కూరలు తింటే మంచిదని సర్వేలా చెప్పిండ్రా, ఇగో నిజంగా నేనా లేకుంటే నేను తేవాలన్నట్లు చెప్తున్నావా పద్మ? లేదు లేదు, ఈ స్టడీ చేసేటోళ్ళు ఒకళ్ళు ఇది మంచిదని అంటారు, ఇంకొకళ్ళు అది మంచిదని స్టడీ చేసి చెప్తారు. అంతేనంటవా? మరి నీసుకురనేది ఏమంటవా? నాకు ఇట్లా తేవాలని అనిపిస్తుంది, పోయి చికెనే తీసుకొస్తా అదకిలా. శబ్బాష్ చంద్రవ్వ, నీ అవ్వ కూరగాయలు తెచ్చి పెడతావు అని మస్తు బొగులు పడ్డా, మంచిగా చికెన్ తెచ్చి నూనెలో గోలించి పెట్టు, వచ్చి తిందా.